బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానంలో హ్యాట్రిక్ పై కన్నేశారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థిగా వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి నుంచి ఇప్పటికే వరుసగా 2 సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. ఇక ఈ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పార్టీ లీడర్లు, మిత్రపక్షాల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరయ్యారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అబ్ కి బార్ 400 పార్ అనే నినాదంతో ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగిన బీజేపీ 400 సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులున్నారు. అలాగే ఏపీ నుంచి మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అంతకుముందు కాశీలోని గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీ 80 ఘాట్లో ప్రత్యేక పూజలు చేసి దశ అశ్వమేధ ఘాట్ వద్ద గంగామాతకు ప్రత్యేక హారతి ఇచ్చారు. వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్చారణ మధ్య గంగమ్మకు చీర సారే సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం కాలభైరవ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వారణాసి కలెక్టరేట్కు చేరుకుని నామినేషన్ వేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.